మహాభారతం ఎందుకు తెలుసుకోవాలి మన పిల్లలకు మహాభారతం ఎందుకు చెప్పాలి భావితరాలకు మహాభారతం ఎందుకు తెలియాలి ఎందుకంటే మన పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వారు మంచి పౌరులుగా తయారు కావాలి కాబట్టి మహాభారతం తెలుసుకోవాలి అందులోనూ వ్యాసుడు రచించిన భారతాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి భారతాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి ఎందరో పుస్తకాలు రాశారు ఎవరికి నచ్చిన ధోరణిలో వారు తీశారు రాశారు వాటిలో చాలా వరకు భారతంలో లేని కథలే అల్లారు నిజమైన భారతాన్ని తెలుసుకోవాలి భారతాన్ని మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం లేదు భారతాన్ని మించిన మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు భారతం ఆత్మను మనం తెలుసుకోవాలి అది మనం మన పిల్లలకు చెప్పగలగాలి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాల మీద ఉన్న ఆసక్తి కారణంగా పరిశోధనలు చేస్తున్నాను వ్యాస భారతాన్ని అత్యంత సులభమైన భాషలో పిల్లలకు కూడా అర్థమయ్యేలా చందమామ కథల్లా చెప్పాలన్న నా ప్రయత్నం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను భారతాన్ని రాసింది వ్యాసుడు ఇది అందరికీ తెలిసిందే వ్యాసుడు రాసిన భారతాన్ని ఆయన శిష్యులు దేశమంతా ప్రచారం చేస్తే విన్న పండితులకు సామాన్యులకు వచ్చిన సందేహాలకు సమాధానాలు కలుపుతూ పోతే లక్ష శ్లోకాలు దాటిపోయింది నిజానికి మహాభారతంలో వ్యాసుడు రచించిన లేదా దర్శించిన శ్లోకాలు ఎనిమిది వేల ఎనిమిది వందలు భారతదేశంలో కొలువైన స్వర్గం హిమాలయాలు ఆ హిమాలయాల ప్రాంతంలో సరస్వతీ నదీ తీరంలో వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు వ్యాసుడు మొదట రాసిన భారతానికి అసలు పేరు జయ వ్యాసుడు భారతం ఎందుకు రచించాడు వేద సాహిత్యాన్ని నాలుగు సులువైన భాగాలుగా విభజించాడు వ్యాసుడు అందుకే వేదవ్యాసుడు అయ్యాడు ఆ వేదాల్లో ఉన్నది సామాన్యుల వరకు చేరదేమో అన్న అనుమానంతో ఆ వేదాల్లో ఉన్న తత్వాన్ని ఉపనిషత్తుల్లో రచించాడు ఇంకా సులువుగా వేదాల్లో ఉన్న అసలు విషయం అందరికీ చేరాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది పురాణాలను రచించాడు ఆ పురాణాల్లో ఉన్న విషయాలను వేదాల్లో ఉన్న మంచి చెడుని అప్పటి సాంకేతికతను రంగరించి ద్వాపరయుగంలో జరిగిన చరిత్రను కలిపి మహాభారతం అనే ఇతిహాసాన్ని రచించాడు అంటే మహాభారతం చదివితే వేదాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలన్నింటినీ తెలుసుకున్నట్టే అందుకు వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు వ్యాసుడికి మహాభారతమంతా తన ఆలోచనల్లో కనిపిస్తోంది కానీ ఆయన చెప్పే వేగానికి అనుగుణంగా రాసే మహానుభావుడు కావాలి అప్పుడే వేదవ్యాసుడు మన విఘ్నాలన్నీ తొలగించే గణపతిని ప్రార్థించాడు నా భారతాన్ని మీరు రాయాలి స్వామి అని ప్రార్థించాడు అయితే గణపతి కూడా ఒక షరతు పెట్టాడు నేను రాస్తుంటాను కానీ నువ్వు చెప్పడం ఆపకూడదు అని అప్పుడు వ్యాసుడు కూడా తెలివిగా ఒక మిలిక పెట్టాడు నేను చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకొని రాయాలి అని అప్పుడే కదా వ్యాసుడికి కొంచెం సమయం లభిస్తుంది అలా వ్యాసుడు చెబుతూ ఉంటే శ్రీ గణపతి స్వామివారు రాసిన అద్భుత గ్రంథం మహాభారతం అలా మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు వ్యాసుని మూల భారతంలో ఉంటాయి అంటే వ్యాసుడు రచించిన భారతం మొదటి ప్రతిలో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు ఉండేవి ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాల భారతానికి జయం అని పేరు పెట్టారు వ్యాసుల వారు ఆ తర్వాత శిష్యులు ప్రచారం చేస్తున్నప్పుడు విన్నవారికి వచ్చిన సందేహాలను వ్యాసుని దృష్టికి తేవడం ఆయన భారతాన్ని అప్డేట్ చేయడం జరిగాయి అలా లక్ష శ్లోకాలకు జయం పెరిగింది అది మహాభారతం అయింది మహాభారతాన్ని చదివిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి మనిషి ఎలా బతకాలో పాండవుల చరిత్ర చెప్తుంది మనిషి ఎలా బతకకూడదో కౌరవుల చరిత్ర చెప్తుంది మనిషి సందర్భానికి తగ్గట్టు ఎలా ఉండాలో కృష్ణుడి చరిత్ర చెప్తుంది ఈ మూడు అర్థం చేసుకున్నవాడు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న మనిషి అవుతాడు అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకుంటుంది భారతం అంతా రెండు చెట్ల కథ అన్నారుట వ్యాసుడు దుర్యోధనుడు ఒక చెట్టు ధర్మరాజు మరో చెట్టు దుర్యోధనుడు అనే చెట్టుకి వేరు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడికి కళ్ళే కావు బుద్ధి కూడా లేదు భారతంలో విలన్ ఎవరంటే మనం దుర్యోధనుడు అని చెప్తాం గానీ అసలు విలన్ ధృతరాష్ట్రుడే తండ్రి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే ధృతరాష్ట్రుడి చరిత్ర చదివితే చాలు అందువల్ల దుర్యోధనుడు అనే ఆ చెట్టుని అధర్మ వృక్షం అన్నారు వ్యాసులవారు ఇక ధర్మరాజు ధర్మమయమైన వృక్షం ఆ వృక్షానికి భీముడు అర్జునుడు నకుల సహదేవులు కొమలు పళ్ళు పూలు కూడా మరి ఆ చెట్టుకి వేరు ఎవరు ఒక వేరు కాదు ఆ చెట్టుకి మూడు వేర్లు ఉన్నాయి ఒకరు కృష్ణ పరమాత్మ సాక్షాత్తు దేవుడే వేరు అయినప్పుడు పాండవులు తప్ప ఇంకెవరు గెలుస్తారు రెండవ వేరు వేదాలు మూడవ వేరు వేదాన్ని పాటించేవారు అంటే ధర్మాన్ని పాటించేవారంతా పాండవుల వెనుకే ఉన్నారు అందుకే వ్యాసుల వారు భారతాన్ని రెండు చెట్లతో పోల్చారు భారతాన్ని కూడా ఉపనిషత్తుతో పోలుస్తారు పెద్దలు ఎందుకంటే భారతదేశం అనగానే భగవద్గీత గుర్తొస్తుంది ఆ భగవద్గీతకు మూలం భారతం కనుక అందుకే వేదంతో సమానమైనది మహాభారతం భారతం గురించి ఎంతోమంది రాశారు మహాభారతం క్యారెక్టర్ల మీద నడిచే నవల కాదు మనిషి ఎలా బతకాలో చెప్పే గొప్ప దారి మనలో ఉన్న కోపం అహంకారం అసూయ ద్వేషమే పెద్ద శత్రువులు వాటిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే అలా ఒక్కో వ్యక్తిత్వాన్ని ఒక్కో క్యారెక్టర్లో చూపించారు వ్యాసులవారు మహాభారతంలో ఎంతో జ్ఞానం ఉంది యజ్ఞాలు యాగాల గురించి ఉంటుంది పశు వైద్యం గురించి ఉంటుంది ఆయుర్వేదం ధనుర్వేదం గురించి ఉంటుంది శిల్పశాస్త్రం పాకశాస్త్రం ఇలా ఒకటి కాదు వేదాల్లో ఉన్న అన్ని శాస్త్రాలు మహాభారతంలో కనిపిస్తాయి జూదం ఆడితే సర్వనాశనం అయిపోతావని ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయి అదే మహాభారతంలో ఉంటుంది వ్యాసులవారు భారతాన్ని మూడేళ్ల పాటు రచించారు ప్రస్తుతం మన పిల్లల పాఠ్య పుస్తకాల్లో కనిపిస్తున్న చరిత్ర పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగానూ పనికిరాదు ఆ చరిత్రలో నేర్చుకోవడానికి కూడా ఏమీ లేదు అసలైన భారతదేశం చరిత్రను రాయాల్సి వస్తే రామాయణం తలుపులు తెరుచుకొని మహాభారతం దారిలో వెళ్ళాలి అప్పుడే అసలైన భారతదేశ చరిత్ర కనిపిస్తుంది అందుకే మహాభారతాన్ని ముందు పెద్దలు తెలుసుకోవాలి మన భారతాన్ని భావి తరాలకు తీసుకువెళ్దాం